సంకల్పమది నిజం నిజం చెప్పండి పాదయాత్ర ఎన్నో రోజు ఎలా ఉండబోతుంది ప్రజలు ఎలా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ రోజు పాదయాత్ర 5 రోజులు ఏమండిరా గత 4 రోజులుగా మాదేపూర్ మండల్ మొత్తం కూడా తిరగడం జరిగింది ఈ రోజు మహాముత్తార మండల్ స్టార్ట్ చేయడం జరిగింది పాదయాత్ర ప్రజా చైతన్య యాత్ర ఈ చైతన్య యాత్ర భాగంగా ఈ రోజు కొర్లకుంట మాదారం వజ్రపల్లి అదేవిధంగా పోలారం తమ్మంపల్లి మరి ఇవన్నీ చూసుకుంటా మహాముత్తారం యామన్పల్లి నైట్ యామన్పల్లికి వస్తాం మరి పాదయాత్ర ద్వారా మేము అనేక మంది ప్రజలను కలుసుకోవడం జరుగుతుంది మరి వాళ్ళకి ఉన్న ఇబ్బందులని సమస్యలని వాళ్ళందరినీ కూడా మేము ఈ పాదయాత్ర ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా మంత్రి ప్రజలు వీళ్ళందరినీ కూడా చూసినాం ఈ టీఆర్ఎస్ చూసినాం కాంగ్రెస్ చూసినాం ముఖ్యంగా ఇక్కడ ఉన్న నాయకులు సీఆర్ బాబుని చూసినాం మధుర్ చూసినాం మరి వీళ్ళందరూ కూడా ఏం న్యాయం చేయట్లేదు ఎవరికి కూడా గవర్నమెంట్ ముందు కానీ మరి ఇక్కడ యువతకు ఎలాంటి అవకాశాలు లేవు అందుకే వీళ్ళందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంటూ ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాం ఖచ్చితంగా మీరు తిరగండి మంచి చేయండి మరి మంచి ప్రోగ్రామ్ మీరు పెట్టుకున్నారు దీని ద్వారా మేమందరం కూడా మీకు మద్దతు తెలుపుతామని కూడా చాలామంది ముందుకు వస్తున్నారు సార్ ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది ముగిసే సమయాన్ని ముఖ్య అతిథులు ఎవరు వస్తున్నారు సార్ ఇప్పుడు ఇది పాదయాత్ర 2 ఫేజెస్ లెక్కన్నది ఫేజ్ 1 ఏమో మొన్న 5th కి వెళ్ళి స్టార్ట్ అయింది ఇది 23rd వరకు జరుగుతుంది అన్ని మండలాలు ఇటు సైడ్ మహాదేపూర్ మహాముత్తారం పంకిన పల్లిమల తర్వాత మల్హార్ తర్వాత లాస్ట్కి కాటరం కాటరంలో ఒక ఫేజ్ 1 ముగింపు సభ ఉంటుంది ఆ సభలో మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆ సభకి అధ్యక్షత వహిస్తారు వాళ్ళు వస్తారు వచ్చి అటెండ్ అవుతారు దాని తర్వాత ఫేజ్ 2 నేమో నెక్స్ట్ మార్చ్ 5th వెళ్ళి మార్చ్ 25th వరకు ఉంటుంది ఫేజ్ 2 అది 4 మండలాలు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన 4 మండలాలు మంతని ముత్తారం మంతని రామగిరి కమాన్పూర్ అవన్నీ కూడా అక్కడ మేము ఫేజ్ 2లో పాదయాత్ర చేయడం జరుగుతుంది సార్ సార్ మంత్రి నియోజకవర్గ ప్రజలకు మీ సందేశం సార్ నేను మంత్రి నియోజక ప్రజలకి అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే దయచేసి ఈసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి మంతనికి ఏం జరిగింది గత 20 సంవత్సరాలుగా ఇక్కడ మన మంతని ప్రాంతంలో ఏం జరుగుతుంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతం అంతా ముంపైపోయింది ఈ ప్రాజెక్టు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు అదేవిధంగా నష్టం వాళ్ళందరూ కూడా చూడడం జరుగుతుంది ప్రతి సంవత్సరం వర్షాలు పడేప్పుడు వాళ్ళకి నష్టం జరుగుతుంది రెండో విధంగా రైతులందరూ కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల మోసపోతుంటే బిజినెస్ పరంగా మంతనిని రెండు విధాలా చీల్చి ఒక 5 మండలాలు భూపాల్పల్లి 4 మండలాలు పెద్దపల్లి పోయి మరి ఈ చీల్చడం ద్వారా అసలు మంతనిని వీళ్ళిద్దరు లీడర్స్ ఉండి కొట్లాడి ఇక్కడ డిస్టిక్ చేయాల్సిన బాధ్యత ఉండే హెడ్ క్వార్టర్ చేయాల్సిన బాధ్యత ఉండే కానీ వాళ్ళు చేయక ఈ వాళ్ళ కొట్లాడడం ద్వారా ఈ మంతని రెండుగా విడదీసిండు దీని ద్వారా బిజినెస్ మొత్తం కూడా మంతనే దెబ్బతిన్నది ఎవరికి కూడా ఇక్కడ మంచి అవకాశాలు లేకుండా పోయింది మరి ఇదే కాక మంతని ప్రాంతంలో ఎలాంటి కూడా అంటే ఏఎంఆర్ కంపెనీ వచ్చినా ఇటు ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ ఉన్న యువతకు మాత్రం ఎలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు మరి ఇవన్నీ పక్క పెడితే కూడా మంతని ప్రాంతానికి వస్తే ఎలాంటి డెవలప్మెంట్ కూడా జరగలేదు ఒక హాస్పిటల్ కూడా ఇక్కడ నిర్మించలేదు ఒక ఇండస్ట్రీ ఇక్కడ పెట్టలేదు ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లాంటివి ఏం చేయలేదు మరి ఇక్కడ పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి లేకపోతే దళిత బంధువులు కానీ రైతు బంధువులు ఏవి కూడా సక్రమంగా చేయట్లేదు ముఖ్యంగా మా ప్రాంతంలో ఇంకబడ్డ ప్రాంతం పోడు భూముల సమస్యలు చాలా ఉన్నాయి మరి పోడు భూముల సమస్యల మీద కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు ఎవరు కూడా ఉండట్లేదు సో మేము ఈ యాత్ర ద్వారా అందరికీ సమస్యల ద్వారా అవగాహన చేయడం జరుగుతుంది మద్దతు ప్రజలకి ముఖ్యంగా ఈసారి ఆలోచన చేయండి గత 20 సంవత్సరాలుగా వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చిండ్రు వీళ్ళు మంతనిని పూర్తిగా విస్మరించిండ్రు పూర్తి గాలి కొనిపెట్టిండ్రు వాళ్ళు కేవలం వాళ్ళ పదవుల కొరకే కొట్టాడు పదవుల కొరకే తపన చేస్తున్నారు తప్పితే ప్రజల కొరకు మాత్రం ఈ ప్రాంతం కొరకు మాత్రం ఏమాత్రం ఆశించట్లేదు సార్ మహమ్మతారం మండలం చాలా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఇప్పుడు మీరు పర్యటిస్తున్నారు కదా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి సార్ ఇప్పుడు ఇవాళనే స్టార్ట్ అయింది మహమ్మతారం అన్ని సమస్యలు అవే ఉన్నాయి ఇక్కడ వాటర్ సమస్య ఉంది తాగడానికి నీళ్ళు లేవు ఇక్కడ పోడు భూమి సమస్య ఉన్నది చాలామంది ఎస్టీ గిరిజనులు సోదరులు బొమ్మలకి ఎలాంటి న్యాయం లేకుండా అవకాశాలు లేకుండా ఉన్నారు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కానీ లేకపోతే ఈ దళిత బంధు స్కీమ్స్ కానీ గిరిజన బంధు స్కీమ్స్ కానీ ఇక్కడ ఏవి కూడా రావట్లేదు ముఖ్యంగా ఈ
ఈ ముత్తార మండల ఒక భయంకరమైన వాతావరణం సృష్టించి మరి ఒక ఆలోచన చేద్దాం ఒక తెలివికొద్దాం అంటే దాన్ని ఎవరు కూడా ముందుకు రాకుండా కొంచెం బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలామంది మా ముత్తార మండల ఇప్పుడు యువకులు చదువుకున్న వ్యక్తులు వీళ్ళెవ్వరు కూడా అప్పుడు పెట్టడం కాదు, వీళ్ళెవ్వరు కూడా తలదించేటోళ్ళు కాదు, తల వచ్చేటోళ్ళు కూడా కాదు. ఖచ్చితంగా ఈసారి ఈ యువకులే భారతీయ జనతా పార్టీని ఈ మండల లీడ్ తీసుకొస్తానని పూర్తి నమ్మకం ఉన్నది. సార్ ఒక ఒక మాజీ ఎమ్మెల్యే గారు మంత్రి నియోజకవర్గంలో నేనే అభివృద్ధి చేశాను ఎవరు చేయలేరు అని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు గుప్పిస్తున్నారు, దీని గురించి మీకు కామెంట్ సార్? ఇప్పుడే చెప్పిన ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఒక హాస్పిటల్ లేకపోయా, ఒక ఇండస్ట్రీ లేకపోయా, బిజినెస్ పరంగా దీన్ని రెండు ముక్కలు చీల్చి ఆరు సగం ఏమో భూపాల పెళ్లి పోయింది, సగం పెద్ద పెళ్లి పోయింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల మొత్తం రైతులు మునిగిపోయినాయి. ఒక్కొక్క రైతు దగ్గర 13-13.5 లక్షలు గవర్నమెంట్ కంపెనీ కట్టిస్తే వాళ్ళకి 9 లక్షలు కట్టించిండ్రు. ఒక్కొక్కరికి ఇంకా పైసలు కూడా రాలేదు, 5 లక్షలు కూడా రాలేదు. సో ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతుంటుంటే అసలు ఏమి కూడా డెవలప్మెంట్ జరుగుతుంటుంటే కేవలం ఇక్కడ ఉన్న ప్రజలంతా ఏది తెలివి తక్కువలు, వాళ్ళకి ఏం చెప్పినా అది నమ్ముతారు. వాళ్ళని ఏదైనా మాయ మాటలు చెప్పి నమ్మించి కళ్ళబొల్లు మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే ఇక్కడ ఏడున్న డెవలప్మెంట్ మనకు మనం కనబడిన డెవలప్మెంట్ ఎక్కడున్నది? ఇక్కడ ఏదో ఇంత ఫండ్ వస్తే దాన్ని రోడ్ కట్టి, ఇంత ఫండ్ వస్తే నాలీ కట్టి, ఇంత ఫండ్ వస్తే ఏదో ఇట్లా చేసి ఏదో భవనాలు కట్టించి ఏదో డెవలప్మెంట్ చేస్తారు. అది ఏమన్నా ఎవరైనా ఎవరు ఎమ్మెల్యే ఉన్నా రేపు మీరు ఎమ్మెల్యే ఉన్నా ఆ ఫండ్తో ఏదో డెవలప్ ఏదో ఒక పని చేస్తారు. దాన్ని దుప్పటి దాంట్లో అద్దంలో దుప్పటి అది డెవలప్మెంట్ చేస్తుంటే అది పూర్తి అవాస్తం. ఇక్కడ మంత్రిని వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ ప్రాంతంలో రైతులు కానీ పేద ప్రజలని రెక్కాడ డొక్కాలని పరిస్థితి ఉన్నది. మరి ఆ పరిస్థితి ఉన్నాక ఇంకా డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉన్నది అనేది అడుగుతున్నాను. సార్ చివరిగా మహముత్తార మండల ప్రజలకు మీ సందేశం సార్? అనేది ఏంటంటే మహముత్తార ప్రజలకి ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఇది చాలా చాలా అంటే మీ ప్రాంతానికి రావాలంటే కేవలం మిమ్మల్ని కలవడానికి వస్తేనే మీ ప్రాంతానికి వస్తాం. ఇది ఒకటి మధ్యలో ఉండి అటుకెలు ఇటుకలు పోయే ప్రాంతం కాదు. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి. చాలా అవకాశాలు ఇచ్చారు లీడర్లకు, చాలా మంది అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్కి అయితే బొచ్చలని అవకాశాలు ఇచ్చారు 4 సార్లు 5 సార్లు, గతంలో శ్రీపదరావు కూడా 3 సార్లు అవకాశం ఇచ్చారు. మరి ఇన్ని అవకాశాలు కాంగ్రెస్కి ఇచ్చారు కానీ మీ బ్రతుకులు మాత్రం ఏమాత్రం మారలేదు. ఇక్కడ మీ ప్రాంతంలో మీరు నిజంగా మంచి కోరుకుంటే, నిజంగా మార్పు కోరుకుంటే, నిజంగా మీరు రేపు మంచి యువకులకి చదువుకున్న వాళ్ళకి కూడా లైఫ్ ఉండాలి, రేపు ఇక్కడ మంచి నాయకత్వం కావాలి, మంచి రాజకీయం కావాలంటే ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచన చేయండి. ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పటికే మాటలు చెప్పి మోసం చేసి బెదిరించుకుంటా మీతో పనిచేసుకుంటుంది. మరి అలాంటి ముళ్ళకెళ్ళి, అలాంటి బానిసలకెళ్ళి బయటికి రావాలి, అలాంటి గొలుసులకెళ్ళి బయటికి రావాలి, తెచ్చుకొని బయటికి రావాలని ఉత్తరాంధ్ర ప్రజలకు కోరుతున్నా. ముఖ్యంగా యువత కొరకు మనం ఆలోచన చేయాలి, మన భవిష్యత్తు మంచిగుండాలని మీరందరూ కూడా నిర్ణయం చేసి మరి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు రాండి. ఖచ్చితంగా నా పట్ల ఉండండి, నాకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నా వంతు సపోర్ట్ మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. మీ ప్రతి ఒక్క కష్టంలో కూడా నేను ఉంటా. మీకు రేపు కావాల్సిన అన్నిటి కూడా నేను సమకూర్చాను ఈ సందర్భంగా తెలియజేస్తాను.